ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా జగన్ ప్రభుత్వానికి 6 నెలల వరకు సమయం ఇద్దామని, వారి విధానాలు చూసి తర్వాత స్పందిద్దామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కానీ రోజు రోజుకి పాలన గాడి తప్పడం, ప్రజల ఇబ్బందులు ఎక్కువ కావడంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్రంలో కూల్చివేతలు, తెలంగాణకు అప్పగింతలు ఇలా ఓవైపు ఉంటే, మరోవైపు విత్తనాల కొరత, కరెంటు కోతలు, పథకాలు నిలుపుదలాంటి వాటితో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిపై చంద్రబాబు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాన్ని తూర్పారబట్టారు. ఆయన పార్టీ ఆఫీస్లో మీడియాతో చిట్చాట్ చేశారు. తాము పాలించిన గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువులు సమస్య లేకుండా చూసి రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని గుర్తు చేశారు. రైతులకు విత్తనాలు అందకుండా వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి తెలుగుదేశం పార్టీ కారణమని వైసీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పార్టీ ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారా అనుకుంటుందని, ప్రజలు అమాయకులు కాదని, అన్నీ అర్థం చేసుకుంటారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చేసరికి కరెంటు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది అని, మేము వచ్చిన 4 రోజుల్లో కరెంటు కోతలు లేకుండా చేశామని, కానీ వైసీపీ పార్టీ వచ్చిన 4 రోజుల్లోనే కరెంటు కోతలు మళ్ళీ మొదలయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరెంటు కోతల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.